ఎన్డీఏకు 400 సీట్లకు పైనే వస్తాయన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గోరఖ్పూర్ లో ఓటు వేసిన యోగి బీజేపీ గెలుపు ఖాయమన్నారు. బెంగాల్లోనూ బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. మంచి చేస్తే ప్రజలు వెంటే ఉంటారన్నారు. చంద్రబాబు నాయుడు ఏపీలో ఓడిపోతున్నారని, అందుకే హడావిడి చేస్తున్నారని విమర్శించారు యోగి ఆదిత్యనాథ్. మిత్రో, దునియాకి సబ్సే బడే లోక్తంత్ర కే చునావ్ కే అంతిమ చరణ కా అంతిమ మతదాన్ కి ప్రక్రియ ప్రారంభ హుయీ హై. ముజే భీ ఇస్ మహాపర్వ్ మే గోరఖ్పూర్ మే అప్నే మతదాన్ కేంద్ర పర్ మతదాన్ కర్నే కా అవసర్ ప్రాప్త హువా హై. పూరే దేశ్ కే అందర్ లోక్తంత్ర కే ఇస్ మహాపర్వ్ కే ప్రతి ఆమ్ జన్ మే జో ఉత్సాహ్ జో ఉమంగ్ దేఖనే కో మిలా హై, వా భారత్ కే పరిపక్వ లోక్తంత్ర కా ఏక్ బెహతర్ ఉదాహరణ హై. ఔర్ హమ్ విశ్వాస్ కే సాథ్ కహ సక్తే హై, ఔర్ ముజే లగ్తా హై కి చంద్రబాబు నాయుడు అప్నే ఆంధ్ర మే నహీ బచా పా రహే హై. ఉన్కే జమీన్ పైరో కి నీచే కి జమీన్ దరక్ చుకీ హై, ఔర్ యే సబ్ హారే హువే లోగ్ హై, జనతా కే ద్వారా ఠుకరాయే గయే లోగ్ హై. ఇన్ లోగో కో 23 మే కే బాద్ జనతా ఆజ్ కే చునావ్ పరిణామ్ ఆజ్ కే చునావ్ కే బాద్ సాతోం చరణో కే చునావ్ సంపన్న హో జాయేంగే, ఔర్ కిస్ కి క్యా స్థితి హై, యే సారీ స్థితియాం సామనే ఆ జాయేంగే. ఇస్కా కోయి మత్లబ్ నహీ. మోదీ జీ కే నేతృత్వ మే భారతీయ జనతా పార్టీ ఔర్ ఉస్కే సహయోగీ దల్ ప్రచండ్ బహుమత్ కే సాథ్ దేశ్ కే అందర్ సర్కార్ బనాయేంగే. ఎన్నికలు ఇంత సుదీర్ఘంగా జరగడం కరెక్ట్ కాదన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ప్రతి విడతకు భారీగా గ్యాప్ ఉందని, దీంతో టైం వృధా అవుతోంది అన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించాలన్నారు. తాను అన్ని పార్టీల నాయకులకు లేఖలు రాస్తానని చెప్పారు నితీష్ కుమార్. పట్నాలోని రాజ్భవన్ స్కూల్లో నితీష్ కుమార్ ఉదయమే ఓటు వేశారు. तो 23 को जब रिजल्ट आएगा उसके बाद ही ना कोई बात करना चाहिए. और अब जनता को जिन्हें वोट देना होता है वो वोट देते हैं, और इसमें खुली करके बोल रहे हैं. लेकिन एक हम सुझाव देना चाहते हैं, जो मेरा इतने दिनों का अनुभव है, अगर आप पसंद करिए तो कहिए तो हम बोले. मेरा ये है कि इसके लिए एक सर्वदलीय मीटिंग होनी चाहिए. जो मैं मेरे दिमाग में जो बात है, सब लोगों की वही राय थी, वो यह था कि इतनी ज्यादा गर्मी में ये इतना लंबा चुनाव का अभियान चलना ये उपयुक्त नहीं. ये जरूर अपने देश में कम से कम चरण में चुनाव होना चाहिए, ताकि लोगों को भी सुविधा होती है. అభివృద్ది చేసేవారికే ఓటు వేయాలన్నారు క్రికెటర్ హర్భజన్ సింగ్. పంజాబ్లోని జలంధర్ గర్హీలో హర్భజన్ సింగ్ ఓటు వేశారు. క్రీడలకు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు బజ్జీ. మేరే ముందే సఫాయి హోనీ చాహియే హర్ షహర్ దే విచ్, ఔర్ హర్ బచ్చే లియే అచ్చీ ఎడ్యుకేషన్ హోనీ చాహియే. స్పోర్ట్స్ దే లియే బడీ డెవలప్మెంట్ దీ లోడ్ ఇస్ ਜਲੰਧਰ ਦੇ ਵਿੱਚ ਹੀ ਨਹੀਂ, ਪੂਰੇ ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਚ ਬਹੁਤ ਡਿਵੈਲਪਮੈਂਟ ਦੀ ਲੋੜ ਆ. ਔਰ ਮੈਂ ਕਹੂੰਗਾ ਰਾਦਰ ਹਿੰਦੁਸਤਾਨ ਦੇ ਵਿੱਚ, ਕਿਉਂਕਿ ਟੈਲੈਂਟ ਦੀ ਕੋਈ ਕਮੀ ਨਹੀਂ ਹੈ, ਬਟ ਇਨਫਰਾਸਟ੍ਰਕਚਰ ਦੀ ਕਮੀ ਹੈ. ਅਤੇ ਕਿਤੇ ਨਾ ਕਿਤੇ ਉਸਦੇ ਉੱਤੇ ਕਾਫੀ ਕੰਮ ਹੋਣਾ ਚਾਹੀਦਾ. ਯੂਥ ਨੂੰ ਮੈਂ ਕਹਿਣਾ ਚਾਹਾਂਗਾ ਕਿ ਜ਼ਰੂਰ ਪਲੀਜ਼ ਵੋਟ ਕਰਨ, ਕਿਉਂਕਿ ਅਗਰ ਅਸੀਂ ਇੰਡੀਆ ਦੀ ਤਾਕਤ ਦੀ ਗੱਲ ਕਰੀਏ ਤਾਂ ਉਹ ਯੂਥ ਹੈ. ਅਗਰ ਯੂਥ ਵੋਟ ਨਹੀਂ ਕਰੇਗਾ ਤਾਂ ਫਿਰ ਮੁਸ਼ਕਿਲ ਹੋਏਗੀ. ਪਲੀਜ਼ ਆਪਣੇ ਇਸ ਵੋਟ 'ਤੇ ਦੀ ਸੀਰੀਅਸਨੈਸ ਨੂੰ ਸਮਝਣ 'ਤੇ ਜਾ ਕੇ ਵੋਟ ਕਰਨ 'ਤੇ ਆਪਣਾ ਸਹੀ ਉਹ ਬੰਦਾ ਚੁਣ ਜਿਹੜਾ ਕਿ ਉਹਨਾਂ ਲਈ ਕੰਮ ਕਰ ਸਕੇ. బీహార్లో తమ పాలనలో చాలా మార్పులు వచ్చాయన్నారు డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ. బ్యాలెట్ విధానం ఉన్నప్పుడు బీహార్లో అరాచకం రాజ్యమేలేది అన్నారు. ఇక పట్నాలోని 49వ బూత్లో ఓటు వేశారు సుశీల్ కుమార్ మోడీ. బీహార్లో గతంలో ఎన్నికల సమయంలో విధ్వంసాలు పెద్ద ఎత్తున జరుగుతుండేవి అన్నారు. ఈవీఎంలతో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అన్నారు. బీహార్లో ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు సుశీల్ కుమార్ మోడీ. బీహార్లో మహాకూటమికి ఒక్క సీటు కూడా రాదన్నారు. और 90 से लेकर 2004 के बीच में बिहार में
671 लोग चुनावी हिंसा के अंदर मारे गए और कोई ऐसा चुनाव नहीं था जिस चुनाव के अंदर 60-70 लोग नहीं मारे जाते थे। चुनाव के पहले हिंसा, चुनाव के दिन हिंसा और चुनाव के बाद हिंसा, और बैलेट पेपर लूट लिए जाते थे, गरीब लोगों को वोट देने नहीं दिया जाता था। मोबाइल नीचे कर सबसे बिहार सरकार और ये कुछ लोग हैं जिनको जो ईवीएम पर संदेह पैदा करते हैं, वो चाहते हैं कि बिहार फिर पुराने दौर में लौट जाए, लेकिन अब बिहार पुराने दौर में नहीं लौट सकता है। और इस सातवें चरण में एक भी कहीं कोई हिंसा की घटना नहीं घटी है, शांतिपूर्ण चुनाव हुआ है। మే 15న డైమండ్ హార్బర్ లో మోడీ తనపై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మోడీని కోర్టుకు ఈడుస్తానన్నారు. సౌత్ కోల్కతా నియోజకవర్గంలో ఓటు వేశారు అభిషేక్ బెనర్జీ. మోడీ అమిత్ షా బాడీ లాంగ్వేజ్ మారిపోయిందని విమర్శించారు. 5 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ భయం పెరిగిందని, వారి ఓటమి ఖాయమన్నారు అభిషేక్ బెనర్జీ. చివరి విడతలో బెంగాల్లో పోలింగ్ జరుగుతున్న 9 స్థానాల్లో तृणमूल विजय खायमनरु अभिषेक बनर्जी. अभी तक हर जगह पीसफुल वोट चल रहा है और मेरा यही उम्मीद है और यही प्रार्थना है सबसे कि वोट पीसफुल रहे और सब जाके अपना वोटिंग राइट एग्जीक्यूट करें. लॉ एंड ऑर्डर का रिस्पॉन्सिबिलिटी इलेक्शन कमीशन का है. द स्टेट गवर्नमेंट डज इट होल्ड ऑफिस विद द इलेक्शन कमीशन एंड द एमसीसी इज इन प्लेस. यू हैव टू रिमेंबर. So anything goes wrong, the election commission is the one who needs to be held responsible, not the state government. State police cooperate nahi kar rahi hai. Kaun bola hai? Kal to ye bol raha hai ki cooperate kar raha hai, kal bol raha hai nahi cooperate kar raha hai. Agar nahi cooperate kar raha, you speak to the government. Ashik, you have also sent a legal notice to Prime Minister. Yes, Modi. Would you like to tell something about it? No, whatever he has said in the meeting on the 15th of May in Diamond Harbour, he has to substantiate those statements with ample proof and justify what he has said. If he fails to do so, I'll sue him in the criminal and defamation cases. I'll drag him to the court and do the needful. Narendra Modi and Amit Shah's body language, you all have seen. And Narendra Modi has gone to meditation. You look at his body language 5 years back and look at his body language now. He has understand that he is going to face a thumping defeat in the next 5 years. It is evident and it is clear. Trinamool will get 42 out of 40. I am telling you, today we are going for polls in the 9 seats. We will win all 9 out of 9. Apart from the 9, the 33 that has already been completed, we are going to win every seat. ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 7 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటు వేసేందుకు బారులు తీరారు జనం. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఒక్కో పోలింగ్ కేంద్రం దగ్గర ఒక ఐపీఎస్ అధికారి పోలింగ్ పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పాకాల మండలంలోని పులవర్తిపల్లి, కుప్పంబాదురు, రామచంద్రాపురం మండలంలోని ఎస్ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, కొత్తకండ్రిగ వెంకటాపురం, కాళేపల్లిలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించబోతున్నారు.